జగన్ సర్కార్ను పెకిలించేద్దాం అంటూ సొంత సొంత పైత్యాన్ని జోడించి తన అక్కసును ద్వేషాన్ని కక్కుతూ ఈనాడు పత్రిక బ్యానర్ కథనాన్నిచ్చింది వాస్త అసలు ఈనాడు రామోజీరావు ఏడుపు జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ ఘాటైన విమర్శలు చేయలేదనే ఎలాంటి ఆరోపణలు చేయలేదనేదే వీరి ఆరో ప్రధాని మోడీ సౌమ్యంగా కనిపించిన ఈనాడు రామోజీ ఎక్కడ లేని ఆవేశాన్ని ప్రదర్శించి మరీ బ్యానర్ కథనంగా ప్రచురించారు రెండు వేల పద్నాలుగులో డబుల్ ఇంజిన్ సర్కారును గెలిపించిన జనం నమ్మకానికి తోట నిలువుగా తూట్లు పొడిచింది అదే పొత్తు కదా అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు అవినీతిలో ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ జగన్ ప్రభుత్వంపై ఐదేళ్లుగా ఎన్ ఏనాడు ఒక్క ఆరోపణ ఎందుకు చేయలేదన్నది వీరు రాయ రాయరు విభజన హామీలు నెరవేర్చని పొత్తు ఇప్పుడేం జరుగుతుందో చెప్పలేని నిర్లిప్త రాష్ట్ర ప్రయోజనాలు ముసుగులో బావు ప్రయోజనాలు కాపాడటానికే ప్రజాగణం సభ రాష్ట్రానికి ఏం చేస్తామన్నది మాత్రం ముగ్గురు నేతలు చెప్పలేదు ఇక ఈనాడు అబద్ధం టూ వైకాపా వాలంటీర్లు అడుగడుగున ఎన్నికలకు కూడా బేకాతరంటూ ఏడుపుగొట్టు వార్తను ఇచ్చింది ఆ వాలంటీర్లు ఎక్కడ అసలు తిరగకూడదు వాళ్ళ మీద ఏదో అసలు తిరగడానికి కూడా ఆంక్షలు ఉన్నట్లుగా ఈనాడు పత్రిక రోజు వాళ్ళ వాళ్ళని భయపెట్టడం కోసం నానా పాటలు పడుతోంది ఎన్నికలకు కోడ్ వచ్చినది మాత్రాన ప్రజలకు ఉన్న అవసరాలు కూడా కోడ్ పరిధిలోకి వచ్చేస్తాయా అన్న సంగతి రామోజీ ఆలోచించుకోవాలి కోడ్ అమల్లోకి వస్తే పింఛన్ పంపిణీ ఆపేయాలా అర్హులైన వారు ఎవరైనా వాలంటీర్లను అడిగితే సాయం చేయకుండా బుర చేయకుండా ఉండాలన్నది రామోజీ కా కక్ష దు దురుద్దేశం ఈనాడు అబద్ధం టూ త్రీ వే ఓటు హక్కుపై వేటు అదే జగన్ రూట్ అంటూ మరో దుర్మార్గపు వార్తనిచ్చింది దానికి వాస్తవం ఏంటంటే ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషన్కి అందిన ఫిర్యాదులను పరిష్కరించి ఓటర్ల జాబితా విడుదల చేసినా కూడా ఈనాడు ఆంధ్రవ్యోతి దుర్మార్గ ప్రాతలు రాస్తూనే ఉన్నాయి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను ఆ రోజుల్లో తప్పించి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈనాడు ఒక్క సింగిల్ కాలం ఐటమ్ కూడా రాయలేదు బాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో వలస ఓటర్లను రప్పించి ముప్పై ఏళ్లుగా ముప్పై ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న రామోజీ మాత్రం ఆహా ఊహో అంటూ భజన చేస్తుంటారు ఇక ఆంధ్రజ్యోతి అబద్ధం కేంద్ర నిధులు స్వాహా అంటూ పోలవరంపై ఓ పచ్చి అబద్ధపు వార్తనిచ్చారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోడీ కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ఫాయ్ నుంచి నూట యాభై కోట్లు దండుకున్నారని చంద్రబాబు లోకేష్ దండుకున్నారని ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు చెప్తే ఆ విషయాన్ని కప్పిపుచ్చి ప్రజల్ని మోసం చేయడానికి రాధాకృష్ణ నిత్యం ప్రయత్నం చేస్తున్నారు అంత ప్రజాగళం సభలో సైతం పోలవరం అమరావతి వంటి విషయాల్లో ఎక్కడ ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క విమర్శ చేయని నేపథ్యంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు ఇలా జగన్ ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు